ఆదికాండము 48వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత, ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయుందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాత మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పెను. ఇజ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. ఇజ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగులించుకొనెను. ఇజ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు, గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇజ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, గాని ఇతని తమ్ముడు ఇతనికంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలను మనష్షే వలను దేవుడు నిన్ను చేయనుగాకని ఇజ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇజ్రాయేలు, ఇదిగో నేను చనిపోచున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను.